हाय फ्रेंड्स सर्वास किचन की स्वागतम ई रोज मन सर्वास किचन लो गुड़द गुम्मड़काय तो हलवा एला तैयार चेसुकोवालो चूद्दामु दीन्ने काशी हलवा अनि कूडा अंटारु ఒక బూడిది గుమ్మడికాయ ముక్కని తీసుకున్నాను ఈ బూడిది గుమ్మడికాయని విట్టర్ మిలన్ లేకపోతే యాష్ కర్డ్ అని కూడా అంటారు దీనికి ఎడ్జెస్ రెండు వైపులా కట్ చేసుకోవాలి ఈ బూడిది గుమ్మడికాయ ముక్కలో మజ్జిగ సాఫ్ట్ గా ఉండే పార్ట్ అంతా కూడా మనం తీసేసుకోవాలండి గింజలతో సహా మనం తీసేసుకోవాలి దీని తొక్కుని पीलर तो गानी नाइफ तो गानी तीसेस को वाले नीटिगा गुम्मड़काय मुक्कने नीटिगा इला तोक्कु तीसेस को नमु ई लोपला गुज्जुलागा उंटुंदि कदंडी ई पार्ट कूडा मनं तीसेस को वाले ई सीड्स मेत्तगा उन्न पार्ट अंता कूडा मनं तीसेस को वाले లోపల సీడ్స్ అన్ని తీసేసుకున్నామండి ఇలా మెత్తగా ఉన్నే పార్ట్ అంతా కూడా నేను తీసాను ఇప్పుడు ఒక ప్లేట్ లోకి గ్రేట్ చేసుకోవాలి మనం గుమ్మడికాయ గ్రేట్ చేసి పెట్టుకున్నామండి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకున్నాను దీంట్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలి నేను నేతిలో జీడిపప్పు ఒకటే వేయించుకుంటున్నాను కావాల్సిన వారు కిస్మిస్ కూడా వేసి వేయించుకోవచ్చు పిస్తా కూడా వేసుకోవచ్చు వీటిని ఒక ప్లేట్ లోనికి తీసేసుకుందాం జీడిపప్పు వేగిపోయింది ఈ తవాలో మనం జీడిపప్పు వేయించగా నెయ్యి ఉంది కదండి ఈ నేతిలో ఒక కప్పు బూడిది గుమ్మడికాయ గ్రేట్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసేసుకొని వేయించుకోవాలి దీంట్లో వాటర్ అంతా పోయి పచ్చి వాసన పోయేదాకా మనం ఇట్లా వేయించుకోవాలి ఒక 5 టు 6 మినిట్స్ వరకు పడుతుందండి ఇది బాగా వేగడానికి బూడిది గుమ్మడికాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి ఈ వాటర్ అంతా కూడా పోయేదాకా దీన్ని వేయించుకుంటా ఉండాలి వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా దగ్గర పడుతుందండి గట్టిగా అవుతుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు గుమ్మడికాయ తురుము తీసుకున్నాను కదండి హాఫ్ కప్పు షుగర్ వేసేసుకుంటున్నాను షుగర్ వేయగానే ఇది పల్చిపడిపోతుందండి వాటర్ అనేది వస్తుంది షుగర్ సిరప్ లాగా ఇది తయారయ్యి కలిసిపడిపోతుంది ఇదంతా గట్టిపడే వరకు మనం మళ్ళీ కలబెట్టుకుంటా ఉండాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇలా ఉడకబెట్టుకుంటా ఉండాలి షుగర్ లో ఒక చిన్న గిన్నెలోకి కుంకుమ పువ్వు తీసుకున్నానండి దీంట్లో కొద్దిగా వేడి పాలు పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న గిన్నెలోకి కుంకుమ పువ్వు వేసి దాంట్లో వేడి పాలు పోసి పెట్టుకున్నాం కదండి నానబెట్టాము అది దీంట్లో వేసేస్తున్నాను కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి హల్వాకి
దీంట్లో నేను కుంకుమ పువ్వు వేసానండి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. గ్రీన్, రెడ్ కలర్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఫుడ్ కలర్స్ కానీ కుంకుమ పువ్వు కానీ అక్కర్లేదు అనుకున్న వారు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. న్యాచురల్గా ఉంటుంది కలరు. రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇది ఇంకొద్దిగా గట్టిపడే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. హల్వా రెడీ అయిందండి. ప్యాన్ ఇలా వదిలేస్తుంది కదా, ఇలా వదిలేసేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకుందాము. కొద్దిగా నెయ్యి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. గుమ్మడికాయ హల్వా రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.